తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలంలో గల సామ్మెల్ లైసెన్సుల నవీకరణలను రెన్యువల్ చేసే కార్యక్రమంలో భాగంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని గోకవరం రేంజ్ ఆఫీసర్ దుర్గా కుమార్ తెలియజేశారు. సామ్మెల్ లైసెన్సులు ప్రతి సంవత్సరం జనవరి 1 నుంచి 31 వరకు రెన్యువల్ చేయడం ఉంటుందని రెన్యువల్ అయిన నివేదికను జిల్లా ఫారెస్ట్ అధికారికి అందిస్తామని అన్నారు. అలాగే అక్రమ కలప రవాణాపై కట్టుదిట్టమైన చర్యలకు తగినంత సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. లైసెన్స్ నవీకరణ నిమిత్తం కోరుకొండలో గల సామిల్ను ఈ రోజు తనిఖీ చేయడం జరుగుతుంది. సామిల్ లైసెన్సు జనవరి 1 నుండి 31 వరకు ఉంటుంది. తర్వాత వాటిని నవీకరణ నిమిత్తం ఇన్స్పెక్షన్ చేసి స్టాక్ అది పరిశీలించి వీళ్ళ రికార్డులంతా పరిశీలించి తదుపరి నవీకరణ కోసం డిఎఫ్ఓ గారికి సిఫార్సు చేయడం జరుగుతుంది. దాని నిమిత్తం ఈరోజు కోరుకొండలో గల సామిల్ని తనిఖీ చేయడం జరుగుతుంది. సార్, ఇప్పుడు ఇలా టేక్ సామిల్ లైసెన్స్ కూడా టేక్ టెంపర్ కూడా పర్మిషన్ ఉంటుంది. ఈ సామిల్ వీటికి టేక్ టెంపర్ కూడా పర్మిషన్ ఉంటుంది. కొన్ని సామిల్కి టేక్ టెంపర్ కాకుండా ఎగ్జెంప్టెడ్ స్పీసీస్ పోయినప్పుడు మాత్రమే పర్మిట్ ఉంటుంది. వీళ్ళ సామిల్ని బట్టి వాళ్ళ కెపాసిటీని బట్టి వచ్చిన టెంపర్ని సామిల్ని సైజుల కింద కన్వర్ట్ చేసి దాన్ని మళ్ళీ తిరిగి పర్మిట్ రూపంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇస్తారు. అంటే మాత్రమే టేక్ టెంపర్ పోస్తారు. సార్, ఎగ్జెంప్టెడ్ స్పీసీస్ కోసే సామిల్ వాళ్ళు ఎగ్జెంప్టెడ్ స్పీసీస్ అయిన మామిడి, నేరేడు, పనస, వేప మొదలగు జాతులు ఎగ్జెంప్టెడ్ స్పీసీస్ అని ఉంటే అవి పోస్తాయి. ఏదైనా సరే నాన్ ఎగ్జెంప్టెడ్ స్పీసీస్ అన్నీ కూడా పర్మిషన్ తీసుకోవాలండి. ఫలానా సర్వే నెంబర్లో టేక్ చెట్లు కానీ ఏమన్నా ఉంటే ఆ ఫలానా సర్వే నెంబర్లో చెట్లు ఉన్నాయని ఎంఆర్ఓ గారు ఇస్తారు. ఆ ఫలానా రైతువి ఈ సర్వే నెంబర్లో ఎన్ని చెట్లు ఉన్నాయని దానికి కటింగ్ పర్మిషన్ మటుకు డిఎఫ్ఓ గారు ఇవ్వాల్సి వస్తుంది. కటింగ్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత అప్పుడు సంబంధిత సామిల్కి వీళ్ళు తీసుకెళ్ళి తర్వాత దాన్ని సైజుల కింద పోసుకుని అది తిరిగి మళ్ళీ సామిల్ వారు పర్మిట్ ఇస్తారు. సైజ్ సబ్బు గోపురం సెక్షన్ ఆఫీస్లో కోరుకొని చూస్తారు. ఇక్కడ మన హెడ్ క్వార్టర్ బీట్ వచ్చి సర్వోరం బీట్ ఎఫ్ఈఓ ఉంటారు. అలాగే మిగతా ఏ సెక్షన్ ఆ సెక్షన్ ఒక స్టాఫ్ ఉన్నారు. రేంజ్ మొత్తంలో మొత్తం 6 సెక్షన్ ఆఫీసర్లు, 15 మంది ఎఫ్ఈఓలు, 15 మంది ఏఈఓలు కలిసి పనిచేస్తారు. సార్, సీతానగరం ఎక్కువ పుల్ల తాలకం జరుగుతుంది. ఎటువంటి బ్యారల్కి పొగాకు అది మామూలు నిమిత్తం పుల్లాల్తుందండి. మామూలుగా ఈ ఎగ్జెంప్టెడ్ కాకుండా నాన్ ఎగ్జెంప్టెడ్ స్పీసీస్ పుల్ల ఏమన్నా ఉంటే వాటి మీద కేసులు రాసి మాకు వార్షిక సీఫీస్ టార్గెట్లను మేము కూడా వాటిని టార్గెట్లో భాగంగా కేసులు పంపిస్తాం. నేరేడి వచ్చి పర్మిషన్ పర్మిట్ అవసరం, రవాణా పర్మిట్ ట్రాన్స్ఫర్ పర్మిట్ అవసరం. ఓకే సార్.